రెండో ఇంట్లో ఉన్నటువంటి చంద్రుడు భాగ్యాధిపతి రెండో ఇంట్లో ఉండడం వల్ల దాదాపుగా ఆయనకి రవి మహాదశ చంద్రుని యొక్క దశ 1990 జనవరి 17వ తారీఖు నుండి మాత్రమే ఆయన జీవితంలో కొంత ధనార్జన అన్నది కనబడుతోంది. ఎందుకంటే భాగ్యాధిపతి చంద్రుడే ఉండడం, లగ్నానికి రాజయోగ కారకుడే, రెండో ఇంట్లో ధనస్థానంలో ఉండడం, ముఖ స్థానంలో నేత్రస్థానంలో చంద్రుడు ఉండడం, ముఖ్యంగా ఆయన కళ్ళకి సంబంధించినటువంటి చంద్రుడు స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ఇవన్నీ కూడా. చంద్రుడు ముఖ్యంగా మనఃపుష్ప సుగంధ మాతృదకి ఎత్కించత్ కావ్యాది మాతృకారకుడు చంద్రుడు. ఒక రకమైనటువంటి ఫాలోయింగ్ రావడానికి కానీ లేదు ప్రజల్లో విపరీతమైన ఆదరణ రావడానికి కానీ ఈ ఇది ఒక కారణం కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రముఖుల జాతకాలు, ముఖ్యంగా పుట్టపర్తి సాయిబాబా జాతకం తీసుకున్నప్పుడు ఆయన రెండో స్థానంలోనే దాదాపుగా 4 గ్రహాలు ఉంటాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఆయన యొక్క అంశచక్రంలో దాదాపుగా 3-4 గ్రహాలు ఉంటాయి రెండో స్థానంలో. ఇది అట్రాక్షను లేకపోతే ఫాలోయింగ్ రావడానికి ఒక కారణం కింద మనం చెప్పుకోవచ్చు. చాలా మనం ఎనాలిసిస్ చేసినప్పుడు, ప్రాక్టికల్గా ఎనాలిటికల్గా చూసినప్పుడు విపరీతమైన జనాదరణ కలిగినటువంటి జాతకాల్లో ఈ శని కన్యా రాశిలో ఉండడం, అది ఏదైనా అంశచక్రంలో కానీ లేదా భావచక్రంలో కానీ రాశిలో కానీ ఉంటారు. ముఖ్యంగా దేశ ప్రధానమంత్రుల జాతకాల్లో కానీ లేకపోతే ప్రఖ్యాతి చెందినటువంటి మనుషుల జాతకాల్లో ముఖ్యంగా కన్యారాశికి శనికి సంబంధం ఎక్కడో ఒకటి కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈయన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో అలా కనబడుతుంది, రెండో ఇంట్లో 4 గ్రహాలు ఉండడం. అలాగే ఈయన ఈ పవన్ కళ్యాణ్ గారి జాతకంలో భాగ్యాధిపతి 2లో ఉన్నారు. ఇంకో విషయం ఏంటి అంటే రాజ్యంలో రవిగురుల యొక్క సమ్మేళనం యుతి ఉంటుంది. ఆ ఈ రవిగురుల యొక్క యుతిగా ఉండి చతుర్థం మీద వాళ్ళిద్దరి యొక్క దృష్టి మనకి కనబడుతుంది. అది కూడా ఒక రకమైనటువంటి కారణం. ఏది పుస్తకాలు ఎక్కువగా చదవడానికి కానీ లేదు కుజుని యొక్క వీక్షణ కూడా చతుర్థ స్థానం మీద కనబడుతుంది. ఇక్కడ చతుర్థాధిపతి నీచలో వక్రీకరించి ఉన్నప్పటికీ కూడా ఈ గురు రవుల యొక్క దృష్టి చతుర్థం మీద ఉండడం, అలాగే కుజుని యొక్క వీక్షణ కూడా చతుర్థం మీద ఉండడం ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి ఆకర్షణ అట్రాక్షన్ రావడానికి అది ఒక కారణం. అలాగే రాజ్యంలో గురుని యొక్క స్థితి, రవి యొక్క స్థితి ఉంది. ఈ రాజ్యాధిపతి రాజ్యంలో స్వక్షేత్రంలో ఉండడం, గురుడు కూడా రాజ్యంలో స్వక్షేత్రంలో ఉండడం, ఈ దశమంలో ఉన్నటువంటి గురుడు కూడా కొంత రాజకీయాల కారణం అవుతాడు. చాలామంది ఏంటి అంటే ఈయనకి రాజకీయంగా అంత ఇది లేదు, ఏంటి అంటే భవిష్యత్తు లేదు, లేదు ఈయనకి రాజయోగాలు లేవు, రాజకీయ పరంగా ఈయన జాతకం సరిపోదు అని చాలా విశ్లేషణలు వచ్చాయి. కానీ నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు చెప్పిన వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. రాజ్యాధిపతి రవి అయి ఉండి ఆయన స్వక్షేత్రంలో గురునితో యుతి చెంది ఉన్నారు. ఇక్కడ గురుడు కూడా ఆ లగ్నానికి కొంతవరకు రాజయోగకారకుడే. ధన పంచమాధిపతి రాజ్యంలో ఉండడం, కేంద్ర కోణాధిపతులకి ఈ యొక్క యుతి, లక్ష్మీస్థానం త్రికోణంచ విష్ణుస్థానంచ కేంద్రకం తయో సంబంధం మాత్రమే రాజయోగకరం భవేత్ అనే శాస్త్రంలో ఉంది. ఇక్కడ పంచమాధిపతి రాజ్యాధిపతి కలిసి ఉండడం కూడా కొంతవరకు రాజయోగాన్ని కలిగించేటువంటి అంశం. కానీ ప్రజెంట్ కనుక చూసుకున్నప్పుడు ఈయన యొక్క నక్షత్రం ప్రకారం ఏలునాటి శని జరుగుతూ ఉంది. గురుడు కూడా వ్యయంలో ఉన్నారు. మొన్న ఏప్రిల్ 11వ తారీఖు దగ్గర నుండి మార్చి 29 నుండి ఏప్రిల్ 29 మధ్యలో గురుడు అతిచారంలో ఉన్నారు. అంటే ఈ ధనురాశిలోకి ప్రవేశించి మరలా తిరిగి వృశ్చికంలోకి వెనక్కి వచ్చేశారు. ఆ టైంలో ఆ యొక్క గ్రహస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కొంత సప్తమ గురుడు రావడం, ఈ పవన్ కళ్యాణ్ గారికి జన్మగురుడు రావడం, చంద్రబాబు నాయుడు గారికి అష్టమంలో గురుడు వెళ్ళడం, అదే ఆ ఒక్క నెల మాత్రంలోనే ఈ గ్రహస్థితి అటు ఇటు వక్ర మార్గంలో కానీ రుజు మార్గంలో కానీ గురుడు ప్రయాణించడం వల్ల కొంత అటు ఇటుగా మారింది. అందుకని ఈ కన్ఫ్యూజన్ అంతా. ఈ గురుడు కనుక అతిచారంలో లేకుండా సాధారణంగా ఎక్కడున్నవారు అక్కడే ఉన్నట్టయితే ఈ ఇంత కన్ఫ్యూజన్ స్టేట్ అన్నది ఉండేది కాదు. ఎందుకంటే గురుడు యజనకీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు, అలాగే బుద్ధికి ప్రధానమైన కారణం గలవాడు. ఈ ప్రజ్ఞకి మేధాశక్తికి ఈ కారణమైనటువంటి గురుగ్రహం కాబట్టి అంచనాలకి అందకుండా ఈ ఎలక్షన్ అన్నది మనకి జరిగింది. అది ఒకటి గమనించాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ గ్రహస్థితి చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దాంట్లో ఏలినాటి శని ఉండడం, గురుబలం లేకపోవడం, ముఖ్యంగా రాహు మహాదశలో శుక్రాంతరం. ఈ శుక్ర రవులకి నక్షత్ర పరివర్తన ఏర్పడింది. శుక్రుడు నీచస్థితిలో, లాభంలో నీచస్థితిలో ఉన్నారు, రవి రాజ్యంలో ఉన్నారు. ఇది కొంతమేర ఈ ఓట్ల శాతాన్ని తగ్గించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది, ముఖ్యంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే పార్టీ గ్రహస్థితి వేరు, ఇండివిజువల్గా ఈయన యొక్క గ్రహస్థితి వేరు. ఈ శుక్రుడు లాభంలో నీచలో ఉన్నప్పటికీ ఉచ్చలో ఉన్నటువంటి బుధుని యొక్క యుతి కలిగి ఉంది కాబట్టి కొంతమేర ప్రభావం చూపిస్తుంది. అలాగే రవితో నక్షత్ర పరివర్తనలో ఉండడం కూడా కొంతమేర కలిసి వచ్చేటువంటి అంశం. ముఖ్యంగా టీవీ రావు గారికి TV9లో నేను చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు 2 నెగ్గుతారా అని ఆయన అడిగినప్పుడు 2 నెగ్గుతారు అని నేను ఆ సందర్భంలో చెప్పాను. అది ఏది ప్రామాణికంగా తీసుకున్నాను అంటే 68
సంవత్సరం ప్రామాణికంగా తీసుకుని చెప్పిన దాంట్లో ఎప్పుడైతే శుక్రుడు నక్షత్ర పరివర్తనతో రవితో కలిసి ఉన్నారో పూర్తిగా ఒక స్థానంలో నెగ్గి రెండో స్థానంలో ఎడ్జిలో నెగ్గడానికి ఆయనకు అవకాశం ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల నెగ్గుతున్నట్లే నెగ్గడానికి అవకాశాలు ఉన్నాయండి. అందులోనూ ఒక స్థానంలో పూర్తిగా నెగ్గి రెండో స్థానంలోనే కొంత, ఎందుకంటే నీచపట్టినటువంటి అంతర్దశ నడవడం కొంతవరకు వ్యతిరేకం, ఏలినాటి శని అలాగే వ్యయంలో ఉన్నటువంటి గురుడు. ఈడేంటంటే చిన్న అవకతవకలు జరగడం ద్వారా లేదు ఇంకోటి ఇంకో రకరకాల పరిస్థితుల ద్వారా ఉద్రిక్త వాతావరణాలు ఏర్పడటానికి కూడా అవకాశం ఉంది, అది కూడా గమనించవలసిన అవసరం ఉంది మనకి. సో ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం 1968 కనుక నిజమైతే ఆయన ఒక స్థానంలో పూర్తిగా నెగ్గి రెండో స్థానంలో ఎడ్జిలో నెగ్గడానికి అవకాశం ఉంది, లేదు ఓడిపోయినా సరే ఎడ్జిలోనే ఆయన ఓడిపోతారు, తప్పితే భారీ మెజారిటీ కానీ భారీగా లాస్ అవడం కానీ జరగదు. రాహు మహాదశలో శుక్రాంతరంలో పూర్తిగా సీఎంఐ అవకాశాలు తక్కువ, చాలా తక్కువగా ఉంటాయండి. కానీ జనసేన పార్టీ యొక్క ఆవిర్భవించినటువంటి ఈ చక్రం కనుక మనం చూసుకున్నప్పుడు 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో ఆ గ్రహస్థితి ఏ విధంగా ఉందో జనసేన పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా ఆ గ్రహస్థితి ఆ విధంగానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు భవిష్యత్తులో కొంతమేర ప్రభావాన్ని చూపిస్తారు, కానీ ప్రస్తుతం అంత అవకాశాలు లేవు. కానీ ఆయనకి ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భవించినటువంటి ఈ టైం ఉందో 2014 ఏప్రిల్ 14వ తారీఖున ఆవిర్భవించినట్టు తెలుస్తోంది. ఈ ఆవిర్భావ సమయాన్ని కనుక మనం చూసుకున్నప్పుడు లేదు అప్పటి గ్రహస్థితి కనుక మనం పరిశీలించినప్పుడు కన్యాలగ్నంలో 14 మార్చి 2014 సాయంత్రం 7:30 ఆయన పార్టీ అనౌన్స్ చేసిన టైం బట్టి మనం చూస్తే కన్యాలగ్నం అవుతోంది. లగ్నాధిపతి అయినటువంటి బుధుడు 6వ ఇంట్లో రవితో వ్యయాధిపతితో కలిపి ఉన్నారు. ఆ వ్యయాధిపతి 6వ స్థానం చాలా మంచిది. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి శుక్రమహాదశ ఏదైతే 2018 ప్రారంభమైందో ఆ శుక్రుడు ఈ లగ్నానికి ధన భాగ్యాధిపతి అయి రాజయోగ కారకుడై పంచమంలో ఉండడం అది కొంతమేర కలిసి వచ్చేటువంటి అంశం. పార్టీ అనేది దినదిన ప్రవర్ధమానంగానే ఉంటుంది, ఇది ఇంకోలాగా కలిపేయడం కానీ ఇంకోటి చేయడం కానీ జరగదు, కానీ పార్టీ అనేది వృద్ధి సాధిస్తుంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్లో ప్రజాదరణ కొంతమేరకు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాల్లో జనసేన యొక్క ప్రభావం కనబడుతుంది, అది ఓట్లు చేల్చడానికి కానీ లేకపోతే ఇంకోటి స్థానాలు గెలుచుకోవడానికి. ప్రభావం అయితే ప్రభావం మాత్రం ఖచ్చితంగా అనుకున్న దాని మీద ఎక్కువ స్థానాల్లో కనబడుతుంది. ముఖ్యంగా శుక్రుడు ప్రజాకర్షణ కలిగించడానికి, ప్రజలు మన మీద ఈ యొక్క ఇంట్రెస్ట్ చూపించడానికి కారకమైనటువంటి గ్రహం. ఎందుకంటే ఆ గ్రహానికి చాలా కారకత్వాలు ఉంటాయి. కలత్ర కామక సుఖగీత విద్యా హాస్య నర్తన సరస సల్లాప శిల్ప జ్యోతిషాభరణ యాని మణిమాణిక్య ప్రవాళ మౌక్తి కాదు కలత్రకారకు శుక్రుడు. అన్ని రకాల కారకత్వాలు ఉంటాయి. ముఖ్యంగా అట్రాక్షన్, ఎవరైనా మన మీద ఆకర్షణ లేదా ఆకర్షితులు అవ్వడానికి కారణమైనటువంటి గ్రహం కాబట్టి ఈ పార్టీ కూడా ఆ విధమైన స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. కానీ పూర్తిగా సీఎం అవుతారని మనం చెప్పలేము. ఓకే, సో స్టేట్ కన్క్లూజన్ ఇవ్వండి. ముఖ్యంగా కన్క్లూజన్ చూసినప్పుడు ముగ్గురు జాతకాలు, ఇవి ఏంటి అంటే వికీపీడియాలో ఉన్న జాతకాలు వేరు, ఇవి మేము సంపాదించుకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లు టైములు కాబట్టి నిజంగా ఇవి కనుక కరెక్ట్ అయి ఉంటే మా అనాలిసిస్ మేరకు ఈ తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ రెండు పోటాపోటీగా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ముఖ్యమంత్రి పీఠానికి వచ్చేసరికి పూర్తిగా ఒక పార్టీకి ఎక్కువ సీట్లు రావడం మనకు కనబడుతుంది. ఎడ్జ్ రావడం కానీ లేకపోతే హంగు రావడం కానీ జరగడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. ఒక పార్టీకి పూర్తిగా మెజారిటీ రావడానికి అవకాశం ఉంది. అయితే ఎవరు నెగ్గుతారు అన్నది ఈ ఇండివిజువల్గా మనం ఎన్ని సీట్లు వస్తాయనేది చెప్పడం కష్టం. ఎందుకంటే 175 స్థానాల్లో ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళ జాతకాలు చూసి మనం ఫైండ్అవుట్ చేయగలం, కానీ ఎన్ని సీట్లు వస్తాయి ఒక పార్టీ కానీ చెప్పడం కష్టం అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క వర్ష లగ్నం, జగన్ లగ్నం ఇవి చూసుకున్నప్పుడు ఏంటి అంటే అధికార మార్పునకు కొంతవరకు అవకాశం ఉంటుంది అని వచ్చినప్పటికీ కూడా జాతకాల్లో ఉన్నటువంటి ఇద్దరికీ దశాఛిద్రాలు కాబట్టి మనం చెప్పడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు చూసుకున్నప్పుడు ఈయనకి దశానాథుని యొక్క చివరి అంతర్దశ నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దశానాథునిలో చివరి అంతర్దశ నడిచి 10వ తారీఖు అంటే దాదాపుగా మీకు ఇంకో 2-3 రోజుల్లో బుధమహాదశ ప్రారంభం అవుతుంది. దశాచిద్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్ కాబట్టి పూర్తి స్థాయిలో చెప్పడానికి మనం సుముఖత చూపించట్లేదు, ఎందుకంటే ఇది శాస్త్రానికి సంబంధించిన విషయం కాబట్టి. కానీ కొంతమేరకు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉండడానికి ఆస్కారం ఉంది. అదే టైంలో, ఎందుకంటే చెప్తున్న దశాచిద్రంలో పూర్తిగా మారిపోతాయి పరిస్థితులు చివరి టైంలో, ఎందుకంటే మనకి జరిగిన ఎలక్షన్ జరిగినటువంటి టైం గురుని యొక్క ఈ అతిచారంలో జరిగింది కాబట్టి పూర్తిగా చెప్పడానికి అవకాశం లేదు. నా ఉద్దేశం ఇద్దరివి దశాచిద్రాల్లో ఉన్నాయి, వీళ్ళిద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే పూర్తి మెజారిటీతోనే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ